నవ్వుతో పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నయ్యో. ఆనాడు సుక్క నీరు లేక బీడువాడి నేల నోరు తెరుసుకున్నదో. ఈ మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక బూరిడి శివరసలయ్యో. ఆనాడు ఆకలి సాగులు ఆత్మ బలిదానాలతో తెల్లవారేనయ్యో. ఎండిన బతుకుల ఎదలు చూసే కుండె శరుమయ్య కల్లెర్ర చేసిన యోధుణ్ణి కలుసుకోవాలని ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే కనులార చూసి రావాలని ఉన్నదే బుక్కు గుండెను ఒక్కసారన్న దాగాలని ఉన్నదే ఆ బక్క పరసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే ఆ బక్క పరసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. దయచేసి స్థానిక శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారు, కేసీఆర్ గారు రానే వచ్చారు, వేదిక మీద ఉన్నారు. కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికి నమస్కారం. ఈనాడు ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో సభకు విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అభివృద్ధి ప్రదాత, జాతిపిత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు ఇన్ఛార్జి వజ్జిరాజు రవిచంద్ర గారు, ఎంపీ నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు, ఇతని వలిపే గారు, బండి పార్థసాద్ రెడ్డి గారు, తిండిగాడ రాజేంద్ర గారు, హరిప్రియ గారు, తెల్లం వెంకట్రావు గారు, కార్మిక నాయకులు వెంకట్రావు గారు, మల్లయ్య గారు, రాజరెడ్డి గారు, విశేషమైనటువంటి మేందరూ కూడా అందరు కూడా నమస్కారం చేస్తా ఉన్నాం. ఈ రోజున మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ప్రాంతానికి రావడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన మన నాయకుడు, తెలంగాణ సాధించినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు కేసీఆర్ గారు మన ప్రాంతానికి రావడం, ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కొత్తగూడెం నియోజకవర్గం నాకు జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి కొత్తగూడెం నియోజకవర్గం. ఎందుకంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నేను వార్డు స్థాయి పాలనంత వార్డు స్థాయి పంచాయతీ మెంబర్గా, అక్కడనే పంచాయతీ ప్రెసిడెంట్ గా, అక్కడనే మున్సిపల్ చైర్మన్ గా, 1989లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా, మళ్ళీ ఈ రోజున 4 సార్లు ఎమ్మెల్యేగా నేను ఈ ప్రాంత ప్రజలకి పూజాపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను నన్ను ముఖ్యమంత్రి గారు చాలా తీశారు, నాకు ధైర్యం కల్పించారు. ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తా ఉన్నాను. ఆయన తెలంగాణ సాధకుడు, ప్రాణాలు
ఆదిత్యటి మానీయుడు మన ముఖ్యమంత్రి గారు. ఒకసారి కొత్తగూడెం నియోజకవర్గ జ్ఞాపకం చేస్తా ఉన్నా, అలా ఉద్యమం చేసే టైంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నా, ఆ ఉద్యమ ప్రధాని కేసీఆర్ గారు ఉద్యమం చేస్తుంటే పాలవంతలో అనేక ఇండ్లు నిర్మాణం చేస్తే ప్రత్యేకంగా పాలంత నవాబాద్ ఫెడరల్ ఏదేశాలు ఉంటే దానికి ఎదురుగా గాంధీనగర్ నిర్మాణం చేశాం. ఆ గాంధీ నిర్మాణం చేసిన తర్వాత ఆ రోజుల్లో 250 ఇండ్లు, ఆ ఇండ్లు నిర్మాణం చేసి దాని పేరు ఆనాడే కేసీఆర్ నగర్ ఆనాడే నామకరణం చేశామని చేస్తా ఉన్నాను. ఈనాటి బంధం కాదు, ఈనాటి కార్యక్రమం కాదు, ఆనాడే పాలనలో అనేక వేల మంది నిండిస్తే జాతీయ నాయకులు పేరు పెడితే ఆనాడు వారి పేరుతో నిర్మాణం చేశాను. ఖమ్మంలో హాస్పిటల్ ఉంటే నేను ఏదే పార్టీ అయినా సరే ఆయన్ని పరామర్శించకపోవడం జరిగిందని చేస్తా ఉన్నాను. అందుకనే ఈనాడు నా జీవితం ధన్యమైంది. కొత్తగూడెం నియోజకవర్గంలో 1,000 కోట్లతో అభివృద్ధి చేశాం. పాలంత కానీ కొత్తగూడెం కానీ ప్రజాధికారికి పిల్లల సాధించాం. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పాలంతలు, కొత్తగూడెం సెంట్రల్ మెడికల్ కాలేజీ, కలెక్టర్ ఆఫీస్ కూడా నిర్మాణం చేసుకున్నాం. 76 జీవో తీసుకొచ్చి దాదాపు 12,000 మందికి ఇళ్లకు పట్టాలు ఇచ్చాం. అదే కాకుండా కొత్తగూడెం పాలిట మున్సిపాలిటీకి 2,000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. 135 కోట్లతోని మళ్ళీ కింద సాని పైపుకి 135 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. పాత కొత్తగూడెంలో 1,890 మందికి ఈ మధ్యనే ఇండ్లు పట్టా ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు బాగా తెలుసు, సింగరేణి కాల్స్ మైండ్ పెడుతుంటే దాంట్లో ఇళ్ళు పోయిన వాళ్ళకి ఎస్ఆర్టీ కానీ కానీ దాంతో పాటు అనేక కానీలు చెప్పి ఇండిపోతుంటే ముఖ్యమంత్రి గారు శ్రీధర్ గారితో చెప్పి వారికి ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగి ఇండ్లు ఇవ్వడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమం చేశాను. అందువల్ల నేను ఒకటే కోరుతా ఉన్నాను, మా చివరి విశ్వాసం ఇది ఆకర్షణగా పోటీ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు నన్ను చాలా తీశాడు. వర్మా గారు నేను ఆశ్చర్యపోయాను, నాకు దేవుడు అంటే మళ్ళీ కేసీఆర్ గారి దేవుడు మనం చేస్తా ఉన్నాను. ఆయన చెప్పాడు సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి గారు పిలిచి వర్మా గారు మీరు పోటీ చేయాలని చెప్తే నా జీవితం ధన్యమైనని చెప్పాను. మళ్ళీ 5వసారి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మళ్ళీ పోటీ చేస్తా ఉన్నాను. అనేక అభివృద్ధి కార్యక్రమం చేసేది ఉంది, అందువల్ల కొన్ని మీ ముందు పెడతా ఉన్నాను. కేటీఎంపీఎస్ లో కనీసంలో కొత్త కూడా అభివృద్ధి చేశాం, కానీ కొన్ని పనులు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగూడెం దౌరణ పోషణ పాడంతరం ఎల్చేతులు బీచ్ చేతులు డిస్మాంటల్ చేశారు. 500 ఎకరాలు పాలనతో ఖాళీగా, ఆ 500 ఎకరాల్లో మీరు పవర్ స్టేషన్ నిర్మాణం చేయవలసి కోరుతా ఉన్నాను. దానివల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి. అదే కాకుండా పాలనతో 8/17/727/444/399 సర్వే నెంబర్ ఉంటే ఆ రోజు పట్టాపు ఉంటే లోకల్ ఎమ్మెల్యే దాన్ని ప్రభుత్వం గవర్నమెంట్ భూమి అని చెప్పి దాన్ని గవర్నమెంట్ భూమి చేయడం జరిగింది. ఆ ప్రజలు కోరుతా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారే చేయాలి, వారన్నీ కూడా సర్వే నమ్మని తప్పకుండా పట్ట చేయాలి. లక్షదేవపల్లి అంబసత్వం భూములు కూడా పట్టాలు ఇవ్వాలి అంటే మనం చేస్తూ అనేక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఒకటే కోరుతా ఉన్నాను, ప్రాణం ఉన్నంత వరకు
తుది శ్వాస వరకు తప్పకుండా ఆయన చెవులో ఉంటామని చేస్తూ కారు గుర్తు మీద ఒకటి అయింది, కారు గుర్తు మీద ఐదవసారి మళ్ళీ అవకాశం కల్పించబడుకుంటూ మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సారథి 60 ఏళ్ల కోస తీర్చినటువంటి తెలంగాణ ఆకాంక్షను నిలబెట్టి తెలంగాణను రైతుల వెన్నెముకగా చూసుకుని అపర భగీరథుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. ఈ దమ్ముగిన గట్టిగా బయలుదేరి తుమ్ము తుమ్ములు ఎవరి జై తెలంగాణ కారు గుర్తుకే. గౌరవనీయులు సభాధ్యక్షులు, బాబు ఆగాలమ్మా ఆగాలి, టైం లేదు, మీరు ఆగ డిస్టర్బ్ చేయదు. సభాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ వనమ వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయులు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, లోక్సభలో నాయకులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, గౌరవనీయ ఎంపీ శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, గౌరవనీయ ఎంపీ శ్రీ పార్థసారథి రెడ్డి గారు, శాసనసభ్యులు, కొత్తగూడెం బీఆర్ఎస్ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే గారు శ్రీ కాంతారావు గారు, ఇల్లందు ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్ గారు, భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రావు గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ గారు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు గారు, మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి గారు, శ్రీ తాళూరు వెంకటేశ్వరరావు గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఇంత భారీ సంఖ్యలో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి తరలి వచ్చినటువంటి అన్నాదమ్ములకు అక్కచెల్లెలకు అందరికీ నమస్కారం. భద్రాద్రి సీతారామచంద్రస్వామి కొలువు తీరిన ఈ పావన భూమికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆ స్వామి పేరు మీదనే మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఏర్పాటు చేసుకున్నాం. నేను ఒక 4 విషయాలు మీకు చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అరవద్దు, మీటింగ్ తర్వాత అర్థం. మన దేశం భారతదేశంలో స్వతంత్రం వచ్చి మనకు 75 ఏళ్ళు గడిచిపోతా ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి మన దేశంలో రాలేదు. ఏ దేశాలు ఏ సమాజంలో మంచి పరిణతి వచ్చిందో ఆ దేశాలు బాగా ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి. ఎలక్షన్ వచ్చిందంటే ఎందుకు తెలియని హడావుడి, ఆగమాగం అడివడివి, గందరగోళం అయిపోతాం, ఎందుకు అయిపోతామో తెలియదు. ఎలక్షన్ వచ్చిందంటే బూతులు తిట్టుకోవడాలు, అబద్ధాలు చెప్పడం, సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడడం, పూర్తి స్థాయిలో ఎటుపడితే అక్కడ అభాండాలు వేయటం, మోసపూరిత వాగ్దానాలు చేయడం, ఇవి మన దేశంలో జరిగేటువంటి తంతు. మన దేశంలో కూడా రాజకీయ పరిణతి రావాలి, ప్రజాస్వామ్యంలో కూడా పరిణతి రావాలి. దయచేసి మీరు నేను చెప్పే మాట, మీ బస్తీకి పోయిన తర్వాత, మీ ఊరికి పోయిన తర్వాత 10 మందితో నీ మాట చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు చాలా ముఖ్యం. ఏ ఎన్నికలైనా కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంది కాబట్టి ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక వజ్రాయుధం లాంటి ఆయుధం మన ఓటు. ఆ ఓటు ఆగమాగం వేస్తే 5 సంవత్సరాల మన భవిష్యత్తు మన తలరాత కింది మీద అయిపోతుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, చాలా ఎలక్షన్లు వస్తాయి, చాలా పోతాయి, పార్టీకి ఒకడు నిలబడతాడు,
ఓట్లు పడాల్సిందే, ఎవడో ఒకటి గెలవాల్సిందే. కానీ ఎవరు గెలవాలని ప్రజలు కోరుకుంటారో వాళ్ళు గెలిస్తేనే అది ప్రజల గెలుపు అవుతుంది. ప్రజలు గెలిచే రోజు వచ్చినాడు ప్రజల కష్టాలన్నీ తీర్తే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే అదొక్కటే సరి అయినటువంటి మార్గం. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది, మళ్ళా ఒకసారి మనవి చేస్తా ఉన్నా, ఇక్కడ అరవటం ఆపాలి, సీటీ ఆపాలి. అరవటం ఆపాలంటే అరవడం కదా, మీ 10 మంది ఉండి అంత మొత్తం సభ చూడగొడతారు మీరు ఎందుకని నాకు అర్థం కాదు. ఇది అతి ఉత్సాహం పరికరాదు కదా. నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు, షడప్. ఈ దేశంలో అట్లా ఆలోచించి ఓటేసే పరిస్థితి రావాలి ఎందుకు? దానికి చాలా బలమైన కారణం ఉంది. ఒక పార్టీ తరఫున ఒక వ్యక్తి నిలబడతారు, ఇలా బీఆర్ఎస్ తరఫున వనమా గారు ఉన్నారు, రేపు మరి కాంగ్రెస్ కమ్యూనిస్టో ఎవరో ఒకరు అక్కడ ఉంటారు, బీజేపీ కూడా ఎవరో ఒకరు వస్తారు. ఈ ముగ్గురు వ్యక్తులే తప్పకుండా అభ్యర్థి యొక్క గుణము ఘనము, సీనియారిటీ మంచి చెడ్డ చూడాలి, దాని గురించి కూడా ఆలోచన చేయాలి. దానికంటే ముఖ్యం ఏ పార్టీ అభ్యర్థి వెనక ఆయన పార్టీ ఉంటుంది. నేను చెప్పే చాలా ఇంపార్టెంట్ విషయం, ఏయ్ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ యొక్క వైఖరి, ఆ పార్టీ చరిత్ర, ఆ పార్టీ నడవడిక, ఆ పార్టీకి అధికారం వచ్చినాడు ఏం నడక నడిచింది, ప్రజల గురించి ఏం ఆలోచించింది అనేది ఆలోచించి ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ తెచ్చిన వాడినిగా, తెలంగాణ సమాజం బాగుపడాలని చెప్పి హృదయం నిండా ఆకాంక్ష ఉన్నవాడిగా బాధ్యతతో నేను ఈ మాట చెప్తా ఉన్నా. అట్లా ఆలోచించే రోజు లేకుండా ఎవడో చెప్పిండని ఓటేస్తే, తమాషా ఓటేస్తే చాలా గందరగోళం జరిగే పరిస్థితి ఉంటుంది. ఆ పరిణతి రావాలని చెప్పి నేను తెలంగాణ బిడ్డగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ మెయిన్గా సింగరేణి కథ మీకు తెలవాలి. సింగరేణి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మన సింగరేణి, తెలంగాణ కొంగు బంగారం మన సింగరేణి గనులు. ఆ సింగరేణి మనకే ఉండే, 100కు 100% మనకే ఉండే తెలంగాణ ఆస్తి, తెలంగాణ సొత్తు. ఈ చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి 30-40 ఏళ్ళు చెల్లించలేదు, తిరిగి చెల్లించలేదు. యువకులకు తెలియదు చరిత్ర, సింగరేణి చరిత్ర మీరు తెలుసుకోవాలి. 100% మనకే తెలంగాణ ఆస్తిగా ఉన్న సింగరేణి చేతగాని కాంగ్రెస్ పరిపాలకులు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి తిరిగి చెల్లించలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా వచ్చింది, లేకపోతే 100కి 100% మన గనులు మన ఆస్తి. ఎప్పుడో నిజాం రాజు కాలంలో ప్రారంభమైనటువంటి గని అది మనకు కాకుండానే మొత్తం కాదు, 49% వాటా అప్పనంగా కేంద్రానికి కట్టబెట్టింది. అది చాలా నష్టం జరిగింది. దానిలో జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. గతంలో ఏ విధంగా ఉండే సింగరేణిలో ఈరోజు ఏ విధంగా ఉంది, ఒక నిమిషం నేను మనవి చేస్తాను. సింగరేణి యొక్క నడకనే మార్చినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. కాంగ్రెస్ పరిపాలన అంతా కూడా నష్టాలలో ఉండేది సింగరేణి, నడపలేక ఇబ్బందులు పడేది. సింగరేణి వచ్చిన వెంటనే, తెలంగాణ వచ్చిన వెంటనే మొదటి అడుగులోనే 3% తెలంగాణ స్టేట్ ఇంక్రిమెంట్ ఇచ్చాం. కంపెనీ టర్నోవర్ కాంగ్రెస్ రాజ్యంలో 11,000 కోట్లు ఉండేది, దాన్ని 33,000 కోట్లకు ఈరోజు తీసుకొని పోయినాం. సింగరేణి లాభాలు 419 కోట్లు మాత్రమే ఉండేది, దాన్ని 2,184 కోట్లకు తీసుకొని పోయినాం. గతంలో కార్మికులకు పంచేటువంటి లాభం 60-70 కోట్లే ఉండే, కానీ ఈ దసరా సింగరేణి కార్మికులకు మనం పంచినటువంటి లాభం 700 కోట్లు. నూతన నియామకాల వల్ల సింగరేణి ఇప్పుడు యువ కార్మికులతో కలకలలాడుతూ ఉంది. తెలంగాణ రాకపూర్వం 6,400 ఉద్యోగాలు వస్తే, తెలంగాణ వచ్చినటువంటి ఈ 9.5 ఏళ్లలో 19,463 మందికి
ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. డిపెండెంట్ ఉద్యోగాలు కూడగొట్టిందే కాంగ్రెస్ యూనియన్, సిపిఐ సిపిఎం యూనియన్. డిపెండెంట్ ఉద్యోగాలు మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే పునరుద్ధరించడం జరిగింది. దాని ద్వారా 15,256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో గని కార్మికులు చనిపోతే 1,00,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేది. ఈరోజు దాన్ని 10,00,000 రూపాయలు పెంచుకున్నాం. డిపెండెంట్ ఉద్యోగం తీసుకోకుండా ఉంటే 25,00,000 వాళ్ళకి ఇస్తా ఉన్నాం. కార్మికులు తీసుకునేటువంటి ఇంటి రుణానికి వడ్డీ మొత్తం సింగరేణి చెల్లిస్తూ 10,00,000 రూపాయలు వడ్డీ లేని రుణం కూడా వాళ్లకు అందించడం జరుగుతూ ఉంది. సింగరేణి స్థలాలలో నివాసం ఉంటున్నటువంటి 22,000 మందికి జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలను కూడా అందజేయడం జరిగింది. ఈ విధంగా ఒక సింగరేణి బొగ్గే కాకుండా మనం గోదావరి ఒడ్డున జైపూర్ దగ్గర పవర్ ప్లాంట్ కూడా పెట్టుకొని బ్రహ్మాండంగా విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తూ ఉన్నాం. దాని పిఎల్ఎఫ్ఎల్ దేశంలోనే 1 స్థానంలో ఉంది. మీ అందరిని నేను కోరేది ఒకటే మాట, ఇంతకుముందు చెప్పినట్టుగా 50 ఏళ్ళు మీరు కాంగ్రెస్కి అధికారం ఇచ్చినారు. 50 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ అధికారం కట్టబెట్టినారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి 10 సంవత్సరాలు అయితే ఉంది. మరి ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంది? ఆ రోజుకి ఈ రోజుకి అభివృద్ధి ఎట్లా జరుగుతూ ఉంది? దీన్ని మీరు గమనించాలి. దయచేసి ఇవ్వడా పని పనులు కట్టం కదా, ఇంకేం పర్లేదా? ఇవ్వలే మీ పక్కకు లేదా మనిషి వాళ్ళ నాకు కట్టుకోలేని రవి చూడేవాడా పిలిచేవాడు? ఆ రోజుకి ఈ రోజు మీరు తేడాను గమనించారు. తెలంగాణ వచ్చినాడు పరిస్థితి మీకు తెలుసు. ఆనాడు కరెంటు లేదు. కరెంటు ఉత్పత్తి చేసే కొత్తగూడెంలో కూడా విపరీతమైన కరెంటు కొతలు ఉండేవి. మంచినీళ్ళు లేవు. కొత్తగూడెం పట్టణంలో ఆనాడు నీళ్ళు ఎట్లా వచ్చినాయో, ఇవాళ మీకు నీళ్ళు ఎట్లా దొరుకుతున్నాయో మీకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. సాగునీళ్ళు లేవు. వ్యవసాయం దండగైపోయింది. వలసలు పోవాలి, బతకపోవాలి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. పేదల గతి ఘోరంగా ఉండేది. ముసలి వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు. పెన్షన్ ఇస్తే 40 రూపాయలు, 70 రూపాయలు, లేకపోతే 200 రూపాయల పెన్షన్. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఆనాడు చెట్టుకోగలు గుట్టుకోగలైనటువంటి తెలంగాణ ఒక ధరికి తేవాలని చెప్పి ఒక పాలసీ ప్రకారంగా ముందు కరెంటు బాధను తీసేసుకున్నాం. ఇలా కరెంటు బాధ లేదు. అదేవిధంగా మంచినీళ్ళ బాధ లేదు. కంప్లీట్గా మంచినీళ్ళ బాధ తొలగిపోయింది. కరెంటు అప్పటికిప్పటికీ అసలు పోలిక కూడా లేదు. ఇంకా యాదాద్రి పవర్ స్టేషన్ అయిపోతే మరొక 4,000 మెగావాట్ల విద్యుత్ శక్తి మనకు యాడ్ అవుతా ఉంది. దాంతో చాలా అద్భుతంగా మనం ముందుపోయే పరిస్థితి ఉంది. కొత్తగూడెం జిల్లాలో జిల్లానే వాళ్ళు చేయకపోదురు సమైక్య రాష్ట్రం ఉంటే. ఇలా జిల్లా కావడమే కాదు, కొత్తగూడెంకి మెడికల్ కాలేజీ కూడా వచ్చింది. మనకు చిన్న జబ్బు వచ్చినా ఏ ఖమ్మానికి హైదరాబాద్కు పోయే పరిస్థితి. ఇలా ఇక్కడనే బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ వచ్చింది. హాస్పిటల్లో 60-70 మంది డాక్టర్లు ఉన్నారు. అందరికి కూడా బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యం అందుతూ ఉంది. గతంలో కిడ్నీ బీమారి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి డయాలసిస్ సెంటర్ లేదు. ఇలా కొత్తగూడెంలోనే డయాలసిస్ సెంటర్ పెట్టుకున్నాం. వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా గిరిజనులకు పంచాల్సినటువంటి ఓడు భూములు అయితే ఏమవుతున్నాయో, 16,769 ఎకరాల భూమిని కొత్తగూడెం నియోజకవర్గంలో గిరిజనులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. 4,500 కుటుంబాలకు దాంతో లాభం కూడా జరిగింది. ఓన్లీ పట్టాలు ఇవ్వలే, వాళ్ళ మీద కేసులు ఎత్తేసినాం. ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి రైతు బంధు కూడా పెట్టినాం, రైతు బీమా కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరిగిన సంగతి మీకు తెలుసు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. 50 సంవత్సరాల కాంగ్రెస్ కాలంలో కాని పని, ఆ రోజు బోరేస్తే 800 ఫీట్లు 600 ఫీట్లు లోపలికి పోతే తప్ప నీళ్లు లేవు. కానీ ఈరోజు మొత్తం భారతదేశంలో భూగర్భ జలాలు కిందికి పోతా ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. ఇది మన లెక్క కూడా కాదు, కేంద్రం దేశాల లెక్క. 739 టీఎంసీల భూగర్భ జలం రీఛార్జ్ అయ్యి భూమి లోపల ఉంది. అంటే 2 నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సమానమైనటువంటి నీళ్లు తెలంగాణ భూమిలో ఉన్నాయి ఈరోజు. ఈ రకంగా ఉంది. గోదావరి మీద గోదావరిని మనం చూసి సంతోషపడేది తప్ప మనకి ఎక్కడ కూడా సారడం నీళ్లు రాకపోయేది. పోలీసు చూసేవాళ్ళం అంతే,
భద్రాచలం వెళ్ళినప్పుడల్లా గోదావరి దండం పెట్టడం, తనలో రూపాయినైనా వేయం, అది తప్ప మనకు నీళ్లు రాలే. ఈరోజు బ్రహ్మాండంగా సీతారామ ప్రాజెక్టు కడతా ఉన్నాం, అది 70% పూర్తయింది. ఇంకా కొద్ది నెలలలో సమాప్తి అవుతుంది. వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, దానిలో ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ నేనే వచ్చి ఆ ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేస్తానని మనం చేస్తూ ఉన్నాం. గతంలో కరెంటు ఏ విధంగా ఉండేది, ఒక చిన్న హోటల్ నడుపుకుంటే అతనికి గిరాకి 1000 రూపాయలు వస్తే కరెంటు బిల్లు మాత్రం 1500 వచ్చేది, ఆ రకంగా ఉండే. ఈరోజు బ్రహ్మాండంగా చేసుకున్నాం. కొత్తగూడెంలో రోడ్లన్నీ కూడా బాగా చేసుకున్నాం. అద్భుతమైనటువంటి సెంట్రల్ లైటింగ్ పెట్టుకున్నాం. అప్పటికీ ఇప్పటికీ పట్టణం రూపురేఖలు చాలా వరకు మారిపోయినాయి. మురేడు వాగు కొన్ని ప్రాంతాలను ముంచుతా ఉంది పట్టణంలో. నాకు వనమగారు 10 సార్లు చెప్పారు దీనికి తప్పకుండా మాకు నిధులు మంజూరు చేయాలని. నేనే నిధులు మంజూరు చేసినాను, 30-40 కోట్ల రూపాయలు. ఆ పనులు కూడా అయిపోతాయి, ఆ ముంపు సమస్య కూడా మనం బయటపడతామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలను బ్రహ్మాండంగా ఇంకా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఈరోజు బీఆర్ఎస్ నడక ఏందో, రైతుల గురించి పేదల గురించి ఏ విధంగా పనిచేస్తూ ఉందో మీ అందరికి తెలుసు. రైతుల గురించి పెట్టినటువంటి రైతు బంధు, దళితుల గురించి పెట్టినటువంటి దళిత బంధు ఇంతకు మన చెవులతో ఎప్పుడు కూడా వినలే. దళిత సోదరులకు నేను ఒకటే మాట మనం చేస్తూ ఉన్నా, దళిత జాతి యుగ యుగాల నుంచి తరతరాల నుంచి అణిచివేతకు గురైన జాతి, వివక్షకు గురైన జాతి. స్వతంత్రం వచ్చిన కొత్తలోనే వాళ్ళ గురించి స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టుంటే ఇలా ఈ దుస్థితి మనకు వచ్చిండేది కాదు. ఈ పాటి దళిత జాతి బాగుపడిపోయేది, అది జరగలేదు. దళితులను ఎంతసేపు అమ్మ పేరు చెప్పి బొమ్మ పేరు చెప్పి వాళ్ళు ఓటు బ్యాంక్ లాగా వాడుకున్నారు తప్ప వాళ్ళ ప్రగతి కోసం ఏనాడు సరైన బాటలు వేయలే. అందుకే ఒకటే దఫాలో చేయలేకపోయినా దఫ దఫాల వారిగానైనా ఆ దళిత జాతి సముదరణ జరగాలని, దళిత బంధు అనే స్కీమ్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ప్రతి దళిత కుటుంబానికి ఆ సహాయం అందే వరకు ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుందని చెప్పి దళిత జాతి మేధావులకు బిడ్డలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అప్పుడు హాస్పిటల్స్ ఎట్లా ఉండే, అప్పుడు మనం ఆడపిల్లలు డెలివరీ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే భయంకరమైన దోపిడీ జరుగుతూ ఉండే. ఏ విధమైన కన్సర్న్ ఉందో మీరు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం యొక్క కన్సర్న్, పర్టికులర్లీ పేద ప్రజల గురించి. అమ్మఒడి వాహనాలు పెట్టి కేసీఆర్ కిట్టి పెట్టిన తర్వాత ఇలా బ్రహ్మాండంగా ప్రభుత్వ హాస్పిటల్లోనే ప్రసవాలు అయితే ఉన్నాయి, వాళ్ళకి అన్ని రకాలుగా క్షేమం ఉంది, దోపిడీ తగ్గిపోయింది, చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నారు. విద్యా వ్యవస్థ కూడా మీరు చూస్తే ఏ విధమైనటువంటి గురుకుల పాఠశాలలు పెట్టుకున్నామో అవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. మీ గ్రామాల పిల్లలే చదువుతూ ఉన్నారు. అన్ని వర్గాల కోసం పెట్టుకున్నాం, గిరిజనుల కోసం, దళితుల కోసం, బీసీల కోసం, ముస్లిం మైనార్టీల కోసం కూడా ఇలా దాదాపు 1015 జూనియర్ కాలేజీలు పెట్టుకున్నాం. అవన్నీ కూడా రెసిడెన్షియల్ కాలేజీలు. ఆ కాలేజీలో చదువుకునే పిల్లలందరూ కూడా నీటిలో బ్రహ్మాండమైనటువంటి సీట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఈరోజు పేపర్లలో కూడా నేను చూసిన చాలామంది పిల్లలకు జాతీయ స్థాయి పోటీలలో కూడా ఇంజనీరింగ్ సీట్లు కానీ డాక్టర్ల సీట్లు కానీ వస్తూ ఉన్నాయి. ఈ రకంగా అనేక రకాలుగా విద్యా రంగంలో, వైద్య రంగంలో, రవాణా రంగంలో, రోడ్ల రంగంలో, మంచినీటి రంగంలో, కరెంటు రంగంలో చాలా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మనం చేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, ఈ ప్రగతి ఏదైతే జరుగుతూ ఉందో గత సమయంలో మీరు చూసినారు, ఈ సమయంలో కూడా మీరు చూసినారు, దీన్ని బేరీజ్ వేయండి, దీన్ని లెక్కలు తీయండి. ఏ టైంలో ప్రభుత్వాల దృష్టి ఎటున్నది, రైతుల గురించి ఏం జరుగుతూ ఉంది, పేదల గురించి ఏం జరుగుతూ ఉంది, సంక్షేమం ఏ విధంగా ఉంది, మౌలిక వసతులు, కరెంటు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, మీరు ఆలోచించి ఓటు వేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ మధ్యనే నాకు చాలా దగ్గర మిత్రులు ఉండ్రి, వారి నాన్నగారు కోనేరు నాగేశ్వరరావు గారు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉండ్రి, మంత్రి కూడా చేసినారు, వారి అబ్బాయి చిన్ని వచ్చి పార్టీలో చేరినారు, నేను అతనికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా అందరూ యువకులంతా ఒకటై ఈ మంచి బద్దతలో, మంచి బాటలో ముందుకు పోతున్నటువంటి తెలంగాణను మరింత ముందుకు తీసుకొని పోవాలి. ఉద్యోగ సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా చూసినారు గత ప్రభుత్వాలు ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీ ప్రదర్శన కూడా చేయలేదు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఏ విధంగా పోతున్నామో మీకు తెలుసు. చిన్న ఉద్యోగులు అంటే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వాళ్ళ కడుపులు కూడా నింపాలని
ఇండియాలోనే మొట్టమొదటిసారి పిఆర్సీ ఇస్తే దాంతో సమానంగా 30% జీతాలు పెంచిన కథ కూడా మీరు చూస్తూ ఉన్నారు. సింగరేణిని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం అది కూడా చూస్తూ ఉన్నారు. ఇవన్నిటి కూడా ఓటు అనేది అలవోకగా తమాషగా వేయకుండా ఈ విషయాలన్నీ కూడా ఆలోచించి చర్చించి ఓటు వేస్తే బ్రహ్మాండమైన లాభం జరుగుతుంది. మీ అందరికి నేను మనవి చేసేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. ఆనాడు నేను బయలుదేరినాడు ఎవరికి నమ్మకం లేదు, ఈ కేసీఆర్ కింద బక్కగా ఉన్నాడు వీడు ఎవడో బొడిగా వేసి చంపేస్తారు, ఎక్కడ తెలంగాణ ఏడవస్తుందని మాట్లాడినారు. కానీ నేను ఒక్కడినే అయినా నాతో పిడికడి మందే ఉన్నా పక్షులు ఎదిగినట్టు మొత్తం తెలంగాణ తిరిగి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి ఒక ఉప్పెనలాగా తయారు చేస్తే అద్భుతంగా మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇదే కొత్తగూడెం పట్టణానికి కనీసం నేను ఒక 2 డజన్ల సార్లు వచ్చుంటాను, సభలు కూడా పెట్టినాం. ఆనాడు ఉద్యమంలో చాలా మంది మిత్రులు అతను కలిసి పనిచేసే వాళ్ళు ఉన్నారు, అనేక సభలు పెట్టినాం, అనేక చైతన్యం చేసినాం. ఆ ఉప్పెనను చూసి మొత్తం దేశ రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిందే, ఇది న్యాయమైన విషయమని చెప్పి 34 పార్టీలు మనకు ఏకగ్రీవంగా సపోర్ట్ చేస్తే మనం రాష్ట్రం తెచ్చుకోగలిగినాం. ఈ తెచ్చిన తెలంగాణను మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ఒక కొత్త సంసారం ఎట్లా చేస్తారో ఆ పద్ధతిలో క్రమంగా స్టెప్ బై స్టెప్ తీసుకొని పోతా ఉన్నాం. ఉద్యోగులకు సంక్షేమం చేస్తూ ఉన్నాం, చిన్న ఉద్యోగులను ఆదుకుంటా ఉన్నాం, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నటువంటివి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలు ఏకతాటి మీద మనం ముందుకు సాగుదాం. బ్రహ్మాండంగా సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఈ ఖమ్మం జిల్లా, పాత ఖమ్మం జిల్లా మొత్తం ఒక బంగారు తునకలాగా తయారవుతుంది, అద్భుతమైన పంటలు పండుతాయి, కరువు అనేది మనకు రానే రాదు. ఆ రకమైన పద్ధతిలో కొత్తగూడెం జిల్లా కూడా, ఎక్కువగా గిరిజనులు ఉండే జిల్లా, ఈ జిల్లా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. మీరు కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు నాది ఒకటే మాట, వనమ వెంకటేశ్వరరావు గారు చాలా పెద్ద మనిషి, వారి ఉపన్యాసంలో వారు చెప్పినారు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్ కాని నుంచి ఎమ్మెల్యే దాకా మంత్రి పదవి చేసేదాకా వారు ఎదిగినారు రాజకీయాలు. నేను కోరి వారిని తెచ్చుకొని మీరుండండి దయచేసి అని చెప్పి నేనే వారిని ఉండమని చెప్పినాను. ఇలా వనమా వెంకటేశ్వరరావు గారు కాదు, మీరు కేసీఆర్ ఫేస్ చూసి వనమా వెంకటేశ్వరరావు గారు కోటయ్యారు. ఆయన చక్కటి మనిషి, మంచి వ్యక్తి, ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి ఏం కావాలో తపన పడతా ఉంటారు. నా దగ్గరికి ఎన్నోసార్లు వనమా గారు వచ్చినారు, ఏ ఒక్క టైంలో కూడా ఆయన కుటుంబం పని కానీ ఆయన వ్యక్తిగత పని కానీ నన్ను అడగలేదు. ఎప్పుడైనా సరే కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గానికి సంబంధించిన పనులేనని అడిగినారు తప్ప వ్యక్తిగతమైన పనులు నన్ను అడగలేదు, ఏ రకమైన రాజకీయ పోస్టింగ్ అడగలేదు. అటువంటి మంచి వ్యక్తి కొనసాగినట్టయితే కొత్తగూడెం చాలా బాగుపడుతుంది. నేను మీకు బాధ్యత ఇస్తా ఉన్నా, నేనుగా ఈ ఎన్నికల తర్వాత 5-6 సార్లు కొత్తగూడెం వస్తాను, ఇక్కడ సమీక్ష చేద్దాం, ఏమేం కావాలో ఏ పద్ధతులు తీసుకుపోవాలో అట్లా ముందుకు పోదామని మనవి చేస్తూ మీ అందరు కూడా కారు గుర్తుకు ఓటేసి ఓటు వేయించి 30వ తేదీ వరకు ఇదే ఉత్సాహం కొనసాగించి వనమా వెంకటేశ్వరరావు గారిని భారీ మేయాటితో గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను ఇంకా ఖమ్మం వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి మీద సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.